हाय अंडी, वेलकम टू अवर चैनल स्टाइलिश होम मेकर इन तेलुगु। ई रोज वीडियो मलाई केक अंडी, रसमलाई केक। వీడియోలకు వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా, చూస్తూనే ఉంటారు, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు మన వీడియోని వాచ్ చేయండి। మరి వీడియోలకు వెళ్ళిపోదామండి, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, కేక్ ని ప్రిపేర్ చేసేద్దాం। ఒక గిన్నె తీసుకోండి, అందులో ఒక 1/2 లీటర్ పాలు పోయండి। నేను ఆ గ్లాస్ చూపించాను, ఒక 1/2 లీటర్ పాలు పోయండి। ఒక పావు కప్పు పంచదారను వేసుకోండి అందులో। రెండిటిని బాగా మిక్స్ చేయండి। ఈ కేక్ మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుందండి, చాలా మంచి టేస్ట్, చాలా మధురంగా కూడా ఉంటుంది అండ్ జ్యూసీ జ్యూసీగా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా వెన్నలా కరిగిపోయేలా ఉంటుందండి, చాలా బాగుంటుంది। అండ్ మన ఇంట్లో బర్త్డే చేసుకునే వాళ్ళకి, మ్యారేజ్ డే చేసుకునే వాళ్ళకి మనమే బేకరీకి వెళ్ళకుండా కేక్ ని ప్రిపేర్ చేసి పెట్టవచ్చు, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుందండి। టేస్టీ అంటే టేస్టీ, ఎమ్మి అంటే ఎమ్మి। అండ్ 1/2 లీటర్ పాలు తీసుకున్నాం, అందులో పంచదార వేసాం కదండి, 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయిపోవాలండి, అంటే పల్చిగా ఉన్న పాలు థిక్ పేస్ట్లా రావాలి। మనం మలైని ప్రిపేర్ చేసుకుంటున్నాం, చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా తిప్పుతూ ఉండండి। ఈ మలై ప్రిపేర్ అవ్వడానికి 10-15 మినిట్స్ పడుతుందండి। చాలా థిక్గా అవుతుంది, చూసారు కదా, థిక్గా అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి। పదిహేను నిమిషాలు ప్రిపేర్ అయిపోతుంది, ఆల్రెడీ పాలు తరిగినాయి, చూసారు కదా, నేను పాలు పోసినవన్నీ తగ్గిపోయాయి, అలా పాలు కలర్ కూడా చేంజ్ అవుతుందండి మరిగిపోయే కొద్దీ। నేను అందులో ఒక యాలుకాయని అంటే ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను, మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। మలై ప్రిపేర్ అయిపోయిందండి, ఈ మలై బౌల్ని పక్కన పెట్టేసుకోండి। అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి। చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కేక్। అండ్ నెక్స్ట్ ఒక కప్పు పెరుగుని కూడా తీసుకోండి। ఒక 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ అండి, అంటే ఫ్యాటీ ఆయిల్ కాదు, శనగ నూనె అలాంటివి కాదండి, రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలి ఒక 1/2 కప్పు। అండ్ నెక్స్ట్ పంచదార అండి, నేను ఒక కప్పు పంచదారనే తీసుకున్నాను, ఆ కప్పు పంచదారని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాను, ఆ మెత్తటి పౌడర్నే అందులో వేశాను। అండ్ నెక్స్ట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకున్నాను, అన్నిటినీ కలిపి బాగా మిక్స్ చేయండి। నేను ఆ గరిటెతోనే మిక్స్ చేశాను, మీ దగ్గర మిక్స్ చేయడానికి వేరే అవైలబుల్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు। అండ్ నెక్స్ట్ నేను అందులో ఏం వేసానంటే, మనం స్టార్టింగ్లో మలైని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మలైని ఒక 1/2 కప్ అందులో వేశాను, అన్నిటినీ కలిపి తిప్పండి। తిప్పడానికి కొంచెం టైం పడుతుంది, పర్లేదు, నేను ఆ గరిటెతోనే తిప్పాను, చాలా స్మూతీగా తిప్పాను, చూసారా। అలా తిప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచండి, 10-15 నిమిషాలు, 15 నిమిషాల తర్వాత చూడండి, చాలా స్మూత్గా, చాలా క్రీమీగా, చూసారా ఎలా ప్రిపేర్ అయిందో। అలా ఉంటుంది ప్రిపేర్, అలా ప్రిపేర్ చేయాలండి మనం। చూసారు కదా, ఒక మీ దగ్గర కేక్
కేక్ ప్రిపేర్ చేసుకునే బౌల్ ఉంటే ఓకే అండి, లేదంటే నా దగ్గర అవైలబుల్ ఆ గిన్నె ఉంది, సో నేను అది తీసుకున్నాను. ఆ గిన్నెకి కంపల్సరీ 2 స్పూన్స్ నెయ్యిని పుయ్యాలి ప్లేట్ అంతటికి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, కంపల్సరీ నెయ్యిని పుయ్యాలండి. మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. నెక్స్ట్ మైదా పౌడర్ని అందులో వేసుకోవాలి, ఎందుకంటే మనకి కేక్ ప్రిపేర్ అయిన తర్వాత ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది, అందుకోసమని మనం మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండిని వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కేక్ కోసం, ఆ క్రీమ్ని అందులో ప్లేట్లో వేసేయండి నీట్గా. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోండి, ఓవెన్ అవసరం లేదండి. ఆ గిన్నెలో నేను స్టాండ్ని పెట్టుకున్నాను, ఆ స్టాండ్లో ఈ గిన్నెని పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పైన ఒక మూత పెట్టుకోండి. కేక్ ప్రిపేర్ అవ్వడానికి 20 నుండి 25 మినిట్స్ పడుతుంది, ఎగ్జాక్ట్గా 20 to 25 మినిట్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, పదే పదే ప్లేట్ తీసి చూడకూడదండి. ప్రిపేర్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి, కొంచెం చల్లారుతుంది, అలా హోల్స్ చేసుకోండి. ఎందుకంటే మనం మలైని పెట్టేస్తాం కదా, ఆ మలై లోపలికి వెళ్ళి కేక్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మలైతో డెకరేట్ చేసుకోండి. ఆ గిన్నెలో అలా ఉంచి కట్ చేసుకున్నా ఓకే, లేదంటే బయటికి గిన్నె నుండి బయటికి తీసి పెట్టుకున్నా ఓకే. చూసారు కదా, నేను బాదంతో డెకరేట్ చేసుకున్నా. మీ దగ్గర ఏ డ్రై నట్స్ ఉంటే వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ మలై అండ్ బాదంతో డెకరేట్ చేసుకున్నా. చూసారు కదా చాలా జ్యూసీ జ్యూసీగా, అండ్ వెన్నెలా ఉంటుంది, ఎలా స్మూతీగా ఉంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, కొన్ని పిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. ఇంతేనండి ఈ వీడియో, మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.